హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా అమ్మ పట్టు సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఫస్ట్ సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు. ఇది ప్లెయిన్ సారీ. టోటల్ సారీ అంతా ప్లెయిన్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది. పళ్ళు ఏమో పింక్ కలర్ షేడ్ వచ్చింది. బ్లౌజ్ కూడా పళ్ళులాగా ఇచ్చాడు. సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేతలాగా కనిపిస్తుంది. అండ్ ఈ వర్క్ అంతా వచ్చేసి నేనే హ్యాండ్తో చేశాను. ఇది నేను వీడియో పెట్టలేదు, కానీ ఇది ఎప్పుడో నేను వీడియో పెట్టకముందు చేశాను. మొత్తం హ్యాండ్తో నా ఓన్గా చేసినవి ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2500 ఆరెంజ్. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది శారీ. ఇక్కట్ పట్టు. దీని మీద అన్ని కలర్స్తో ఇక్కట్ డిజైన్ వచ్చింది. బ్లూ కలర్, పింక్, గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. టోటల్ పళ్ళులాగా గ్రీన్ ఇచ్చారు. కింద బార్డర్కి గోల్డ్ కలర్ వచ్చి మంచి లుక్ వచ్చింది. టోటల్ శారీ అంతా సేమ్ అదే డిజైన్. పళ్ళుకి వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఇట్లా డిజైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అరౌండ్ 4 to 5 రేంజ్లో ఉంది. నాకు అంత ఐడియా లేదు. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ కూడా నేనే చేశాను. దీని వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వర్క్ వీడియో లింక్. ఇదంతా నేను హ్యాండ్తోనే చేశాను, మగ్గం అవసరం లేకుండా. ఈ శారీ క్లాత్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్తో పింక్ అండ్ గ్రీన్, షైనింగ్గా ఉంటుంది శారీ అంతా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇక్కట్ పట్టు. ఇది ఇప్పటిది కాదు, చాలా ఒక 10 years బ్యాక్ తీసుకుంది. అప్పట్లో చాలా అయింది. ఇది ఒక 7000 ఆ రేంజ్లో ఉందనుకుంటా. ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది, అంటే బిగ్ బోర్డర్ వస్తుంది. కింద గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బిగ్ బోర్డర్. పళ్ళు ఏమో అంతా సిల్వర్ కలర్తో గ్రీన్ డాట్స్ వస్తాయి. శారీ మీద గ్రీన్ కలర్ మీద సిల్వర్ డాట్స్ అండ్ సిల్వర్ దాని మీద గ్రీన్ కలర్ ఇక్కట్ డిజైన్ వచ్చింది. కింద బిగ్ బార్డర్ ఏమో వైట్, శారీ అంతా గ్రీన్ కలర్. ఈ బ్లౌజ్కి నేనేం వర్క్ చేయలేదు అప్పట్లో. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఉప్పాడలో ఒక టైప్, నాకు అంత పేరు తెలీదు. ఇది వైలెట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్, వైలెట్ ఆ డార్క్ బ్లూ కాంబినేషన్తో బాక్సెస్ లాగా వచ్చి, అంటే ఒక లైన్ ఇది వచ్చింది, ఒక లైన్ పింక్ వచ్చింది. శారీ అంతా అలానే వచ్చింది. పళ్ళు ఏమో టోటల్ పింక్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారు. కింద ఏమో గోల్డ్ బార్డర్ వస్తుంది. ఒక లైన్ చెక్స్తో బ్లూ కలర్ ఉంది, ఒక లైన్ ప్లెయిన్గా పింక్ కలర్ ఇచ్చేసారు. దీని మీద ఈ బ్లౌజ్ మీద వర్క్ చేయాలి ఇంకా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2000. నెక్స్ట్ శారీ వచ్చేసి కుప్పడం పట్టు. బిగ్ బార్డర్ వచ్చింది. ఎల్లో కాంబినేషన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్. ఇది డార్క్ ఎల్లో కలర్, పసుపు కలర్లో ఉంది. లైటింగ్ షేడ్ సరిగ్గా కనిపించట్లేదు, కానీ మెజంతా పింక్ కాంబినేషన్ వచ్చేసి కుప్పడం పట్టు. పైన చిన్న బార్డర్, కింద బిగ్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా పెద్ద బార్డరే హ్యాండ్స్కి ఇచ్చారు. మెజంతా పింక్ కలర్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 5-6 ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ శారీ సెమీ కంచిపట్టు శారీ అని చెప్పారు షాప్లో. ఇది కొత్తపేటలో వరమహాలక్ష్మిలో తీసుకున్నాం ఈ శారీ. కింద బిగ్ బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ వచ్చింది. బ్లూకి డార్క్ బ్లూ ఆపోజిట్ వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది. దాని మీద గోల్డ్ కలర్ డిజైన్స్ అండ్ పికాక్ డిజైన్స్ ఉంది ఆల్ ఓవర్ అంతా. శారీ అంతా డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్ ఏమో శారీలో వచ్చిన బ్లౌజ్ సేమ్ కలర్, దాని మీద వైట్ స్టోన్స్తో వర్క్ చేయించాను. ఈ వర్క్ వచ్చేసి 2100 అట్లా పడ్డది. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 7000. కంచిపట్టు శారీ, వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. ఇది దిల్షునగర్లో చేయించాను నేను. నెక్స్ట్ ఇది వచ్చేసి కుప్పడం శారీ. కుప్పడం శారీలో సెల్ఫ్ డిజైన్ వచ్చింది సిల్వర్ కలర్తో. బార్డర్ పింక్ బార్డర్, బట్ గ్రీన్ అండ్ పింక్ కలిసేసరికి ఒక వేరే కలర్ వచ్చింది. బట్ పళ్ళు మాత్రం పింక్ ఇచ్చారు, బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారు. ఇది పీవీటీ మార్కెట్, కొత్తపేట పీవీటీ మార్కెట్లో తీసుకున్నాను. షాప్ పేరు గుర్తులేదు కానీ 7000 ఆ రేంజ్లో ఉంది ఈ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ ఇచ్చారు. ఇది కూడా నేను హ్యాండ్తో చేశాను ఈ వర్క్ అంతా. అండ్ ఇది స్టిచ్ చేసింది కాదు, ఈ చేతితో అల్లి దాని మీద గ్లూతో అతికిచ్చాను. చాలా మంచి లుక్ వచ్చింది. వర్క్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కింద నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ కాంచీపురం సిల్క్ శారీ. ఇది కూడా నేను కొత్తపేట వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 12000 ఆ రేంజ్లో పడ్డది. మస్టర్డ్ ఎల్లో మీద పింక్ కాంబినేషన్తో చాలా బాగా డిజైన్ వచ్చింది. కింద బిగ్ బార్డర్ వచ్చింది, పైన స్మాల్ బార్డర్. దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ మగ్గం వర్క్ కోసం నేను హాఫ్ పట్టు మీద చేయించాను. ఇది మొత్తం ఆల్ ఓవర్ రోజెస్ వచ్చి చాలా మంచి లుక్ వచ్చింది శారీకి కూడా. ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ లో మన పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇది కొంచెం లోపల కట్ చెంగుకి ఇది ఇట్లా బ్లౌజ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ బ్లౌజ్ నేను కట్ చేసి పక్కన పెట్టాను. ఇదేమో పళ్ళు అంతా ఇట్లా ఇచ్చారు గోల్డ్ కలర్ వర్క్తో. అండ్ శారీ అంతా రోజెస్ వచ్చింది. ఒకటి పింక్ కలర్ రోజెస్ అండ్ ఇంకోటి లైట్ పింక్ కలర్ రోజ్ మస్టర్డ్ ఎల్లో మీద. చాలా మంచి షైనింగ్ ఉంది ఈ శారీ కూడా. ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ చేయించాను నేను. ఇది కొంచెం రాంగ్ చేశారు, గ్రీన్ కలర్తో స్టిచ్ చేశారు. నేను అడిగాను శారీలో గ్రీన్ కలర్ లేదని, బట్ ఏం చేయలేక ఇంకా వదిలేసాను. శారీ లుక్ ఇలా ఉంది కట్టుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ శారీ నచ్చిందో వీటిలో మా మమ్మీ శారీస్లో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.